అంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉందండి ఎందుకంటే ఎంతో ఆర్భాటంగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించి ముప్పై లక్షల ఇళ్ళు దాదాపు మేము పూర్తి చేస్తామని చెప్పి ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి సభలు పెట్టి జనాలను తరలించి వాళ్ళ ముందు బహిరంగంగా చెప్పి ఈ రోజున దాదాపు పది శాతం కూడా అందులో పూర్తి చేయకపోగా ఈ రోజున ప్రజల దుస్థితిని తలుచుకుంటే చాలా బాధ కలుగుతూ ఉందండి అందులో ఇల్లు కట్టుకోలేరు ఒకవేళ సగం సగం కట్టుకున్న ఇళ్ళు లేకపోతే ఆ మెటీరియల్ ఈ రోజున అకాలంగా పడిన వర్షాలకి తడిసిపోయినాయి ముద్దయిపోయినాయి లేదంటే ఆ బురద బురద రోడ్లలో వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అట్లా ఉన్నారు సార్ ఖచ్చితంగా ఈ రోజున పదో పది గంటలకి దాదాపు మా జనసేన పార్టీ శ్రేణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే జగనన్న కొలనులు అనే ఈ కార్యక్రమం ఉందో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ కాలనీలకు వెళ్ళి వాళ్ళు పడుతున్న దుస్థితిని రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అందరికి తెలియజేయాలని మేమైతే అనుకుంటా ఉన్నాం ఈ దుస్థితికి కారణం ఏంటంటే ఈ ఈ మన భారతదేశ చరిత్రలో అయినా మన రాష్ట్ర చరిత్రలో తీసుకుంటే ఒక నగరాన్ని నిర్మించే అవకాశం లేదంటే ఒక ఒక ఊరిని నిర్మించే అవకాశం చాలా తక్కువ మంది ముఖ్యమంత్రులకి అవకాశాలు వచ్చినాయండి ఈ రోజున మనం ఒక కాలనీ నిర్మించాలన్నా ఒక ఊరిని నిర్మించాలన్నా మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఒక ప్లానింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇళ్ల స్థలాలు కేటాయించి ఆ ఇళ్ల స్థలాల్ని మీరు ఇల్లు కట్టేసుకోండి అంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అసలు లూప్ హోల్స్ అన్ని బయటపడతా ఉంటాయండి ఈ రోజున ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం ఎంత ఆలోచిస్తాం ఇల్లు చేసి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్న చందంగా ఒక ఇల్లు అంటే ఒక సామాన్యుడికి ఒక మధ్య తరగతి కుటుంబానికి ఒక జీవితకాలపు అచీవ్మెంట్ ఈ రోజున ఒక ఇల్లు కట్టుకోవాలంటే మినిమం డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కరెంటు లేదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు ఈ వ్యవస్థలన్నీ ఈ సదుపాయాలన్నీ ముందు నిర్మించి మనం ఆ తర్వాత మీరు అక్కడ ఇల్లు కట్టుకోండి అని చెప్పుకుంటే చాలా బాగుండేదండి ప్రభుత్వం పైకి చెప్పేదేమో మేము భారతదేశంలోనే పెద్ద కాలనీలు నిర్మిస్తా ఉన్నాం ఒకేసారి ఇన్ని లక్షల మందికి ఇల్లు ఇస్తా ఉన్నాం ఒకే ఒకేసారి ఇన్ని లక్షల మంది లబ్దిదారులు మేము ఎంపిక చేసి అంగరంగ వైభవంగా ఆర్భాటంగా చేస్తున్నాం అని చెప్పి కనీసం అక్కడ ఇల్లు కట్టుకుంటే మోకాళ్ళ నీళ్ళు ఇల్లు మునిగిపోయినాయి సార్ సెంటు భూమి అరసెంటు సెంటున్నర భూమి ఇస్తే అందులో ఏమొస్తుందండి ఈ రోజున లాంగ్ విజన్ ఉండాలి దూరదృష్టి ఉండాలి ఒక ఒక కాలనీని నిర్మించాలంటే ఆ కాలనీలో ఒక వాటర్ ట్యాంక్ ఉండాలి ఒక పార్క్ ఉండాలి పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉండాలి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉండి అదన్ని సిద్ధం చేసిన తర్వాత ఈ రోజున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంటే ఆ డ్రైనేజ్ ని వేరే ఇంకెక్కడ వేరే దాంతో ఇంటర్లింక్ చేయాలి కనెక్ట్ చేయాలి గేటెడ్ కమ్యూనిటీస్ లో మాత్రమే ఉండే పరిస్థితి కదా కిరణ్ గారు ప్రభుత్వం నిర్మించేటువంటి వాటిలో ఇన్ని సదుపాయాలతో నిర్మించాలంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో అంత ఈజీ అవుతుందా సార్ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థతో అట్లా అట్లా మాట్లాడకూడదు సార్ ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉండి మీకు సరే అంత బడ్జెట్ లేదు కదా అని చెప్పి ప్రజల్ని నీళ్ళలో ముంచేస్తారా నదుల మధ్యలో ఇళ్ళు కడతారా కాకినాడ లాంటి ప్రాంతాలు తీసుకుంటే మడ అడవులు పూడ్చేసి మట్టితో నింపేసి మడ అడవుల్లో అక్కడ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని చెప్పి మేము గడిచిన మూడు సంవత్సరాలుగా జనసేన పార్టీ చెప్తానే ఉంది ఈ రోజున మడ అడవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి మడ అడవుల వల్ల ప్రజలకు ఎంత ఉపయోగం ఉంది మడ అడవుల వల్ల సునామీ లాంటి విపత్తులను తట్టుకునే శక్తి మడ అడుగులకి ఎంత ఉంది అనేది జనసేన పార్టీ ఫస్ట్ నుంచి చెప్తానే ఉంది ఈ రోజున సముద్రం మధ్యలో మడ అడవుల మధ్యలో మీరు పూర్తి చేసి ఇళ్ళు కట్టేస్తే అర్ధరాత్రి రాత్రి రాత్రి సముద్రం పోటు వచ్చినప్పుడు జలసమాధి అయిపోతారు సార్ వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు జల సమాధులు అయిపోతాయి మనం బడ్జెట్ గురించి బడ్జెట్ గురించి సముద్రానికి తెలియదు కదండి మన దగ్గర అంత డబ్బు లేదని సముద్రాన్ని తెలియదుగా ప్రకృతి తెలియదుగా విపత్తుకు తెలియదుగా ఈ రోజున లోతు నీళ్లు పేకల లోతు నీళ్లు వచ్చేసి అక్కడ ఇళ్ళు కట్టుకోవడానికి ఇబ్బంది ఇబ్బంది పడిపోతూ ఉంటే వాళ్ళు దా బడ్జెట్ గురించి మనం మాట్లాడకూడదు సార్ ఇప్పుడు మనం నిర్మించేది కొంచెమైనా టెన్ పర్సెంట్ అయినా ట్వంటీ పర్సెంట్ అయినా క్వాలిటీ ఉన్న ఇళ్ళు కడితే క్వాలిటీ ఉన్న కా కాలనీలను మనం నిర్మిస్తే అవి పది కాలాల పాటు ఉంటాయి ఇప్పుడు ప్రజలందరికీ తెలియ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో భవిష్యత్తులో వరదలు వస్తాయి వర్షాలు వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి ఇళ్ళు అని చెప్పి మేము ముందు నుంచి చెప్తా ఉంటే ఎవరు నమ్మల ఈ రోజున చిన్నపాటి వర్షానికి కాలనీలన్నీ మునిగిపోతా ఉంటే ప్రజలందరికీ అర్థం అవుతా ఉంది మొత్తానికి మొత్తానికి జనసేన కార్యాచరణ ఎప్పుడు ఎప్పటి నుంచి మొదలవుతూ మొదలబోతుంది కదా కిరణ్ గారు సార్ ఈ రోజున పదింటికి మేము అన్ని కాలనీలకి వెళ్తాం సార్ అక్కడ ఏంటి పరిస్థితులు ఏంటిసి ఏంటి నియోజకవర్గాల్లో సార్ అన్ని నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో ఎన్ని వేల కాలనీలు అయితే ఉన్నాయో జగనన్న ఏదైతే ఇన్ని వేల కాలనీలు మేము నిర్మిస్తా ఉన్నామని చెప్పుకుంటా ఉన్నారో అన్ని కాలనీస్ కి మేము వెళ్తాము ఈ రోజున మేమేదో గ్రాఫిక్స్ చేసి మసిపూసి మారేడుకాయ చేసి లేనిది ఉన్నట్టుగా చూపించాల్సిన అవసరం మాకు లేదు అక్కడ వాస్తవంగా ఏమైతే పరిస్థితులు ఉన్నాయో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు అయితే పడతా ఉన్నారో వాటి అన్నింటినీ కూడా మేము చిన్న వీడియో రూపంలో లేదంటే ఫోటోల రూపంలో తీసి ప్రపంచానికి తెలియజేయబోతా ఉన్నాం మనం మనకి దూరదృష్టి లేకుండా మనం ఏదో ఆర్భాటంగా చెప్పుకోవడానికి గొప్పలు చెప్పుకోవడానికి ఇది పనికి వస్తుంది తప్ప పోయినసారి పోయినసారి మీడియాలో జనసేన ఫోటోలు వీడియోలు పెడితే కొన్ని దగ్గర కావాలనే జనసేనకులు బాగున్న రోడ్డుని తవ్వేసి ఫోటోలు తీస్తున్నారంటూ కూడా వైసీపీ ఎదురుదారి చేసింది సోషల్ మీడియాలో సార్ ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఇప్పుడు ఎలా ఉంటది అంటే సార్ ఇప్పుడు మేము ఒక సినిమాకి వెళ్తే ఆ సినిమా హాల్లో కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు వచ్చేసి లేకపోతే కార్యకర్తలు వచ్చేసి బీరుబాటులు బాగలగొట్టి స్క్రీన్లు తగలబెట్టి అవి జనసేన పార్టీ వాళ్ళే చేశారు అనేది వాళ్ళ వాళ్ళు చెప్పడం మనం చూసాం కదా ఈ రోజున అంత బాగుంటే రోడ్లు అంత బాగుంటే మేము తవ్వేసి ఉంటే లాస్ట్ మూడున్నర సంవత్సరాల్లో మేము ఇంత ఇన్ని వేల ఇంత ఇంత వేల ట్రెండింగ్ చేసాము రోడ్ల గురించి ఎక్కడా కూడా మీరు ప్రూవ్ చేయలేకపోయారు కదా జస్ట్ ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏదో గ్రాఫిక్స్ ఎక్కడో వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్న రోడ్లు తీసుకొచ్చి గ్రాఫిక్స్ లో పెట్టేసి అవే ఇవే మన రాష్ట్రంలో ఉన్న రోడ్లు అని చెప్తా ఉన్నారు వీళ్ళు జనసేన పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాన్ని చూసి తట్టుకోలేక బురద జల్లాలన్న ఒకే ఒక్క కారణం చేత జనసేన పార్టీ రోడ్లు తవ్వేసిందా ఎక్కడ సార్ మీరు ప్రూవ్ చేయగలిగారా మీరు ప్రూవ్ చేయగలిగారా జనసేన పార్టీ కావాలని రోడ్లు తవ్వేసి ఫోటోలు వీడియోలు మేము పెట్టి మార్పు చేసామని మేము ఒక సమస్యను లేవనెత్తినప్పుడు మీరు ఆ సమస్య యొక్క తీవ్రతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి మేము ఒక సమస్య గురించి చెప్తే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప అసలు ఆ సమస్య లేదని ఆ సమస్యను మేము కావాలని పుట్టించామని తిరిగి దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు కిరణ్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి మనతోటి కొండ రాజీవ్ గాంధీ గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ గాంధీ గారు గుడ్ మార్నింగ్ సార్ నమస్తే అండి గారు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు లో ఉన్నటువంటి జగన్